నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కాని పశుల కాపరినై మేడి పండ్లు ఏరుకొనువాడను. ఆమోసు 7:14. భూ సంబంధమైన ఆస్తుల విషయమై మనము చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అవి మనకు ఎక్కువగా గర్వాన్నిస్తాయి. నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడును అని ప్రభు అయిన యేసు చెప్పుచున్నాడు. సహజ సిద్ధముగా మన స్వభావము వంకరగలది. దేవుడు మనకు ఏదైనా ఆశీర్వాదాన్ని ఇస్తే ఆ ఆశీర్వాదమును బట్టి మనము గర్విస్తాము. నేను ఈ డిగ్రీని కలిగి ఉన్నాను, ఆ మనుషుడు ఆ డిగ్రీని కలిగి ఉన్నాడు. ఒక పెద్ద డిగ్రీ లేని వ్యక్తిని నేనెలా వివాహం చేసుకునగలను? అది గర్వము. ఆమోసు యొక్క రమ్యమైన ఈ మాటలు చూడండి, నేను ప్రవక్తను కాను, ప్రవక్త శిష్యుడను కాను. అటువంటి దీన మనసు మనము కలిగి ఉంటే దేవుడు మనలను ఉపయోగించుకొను. కానీ ఆ దీన మనసు నీవు కలిగి ఉండకపోతే నీవు అంత ప్రయోజకుడుగా ఉండలేవు. కొన్నిసార్లు దేవుని మీద కంటే నాపైన ఎక్కువగా ప్రజలు ఆధారపడ్డము నేను చూస్తున్నాను. అది తప్పు. నీ అంతట నీవే ప్రార్థనలో దేవుని పట్టుకోవడము నీవు నేర్చుకునవలెను. దేవుని నుండి వచ్చిన ప్రవచనాత్మకమైన వాక్యమును, ప్రార్థనాత్మను పోగొట్టుట కంటే దానిని తిరిగి సంపాదించుకునుట చాలా కష్టము. మనము చాలా మెలకువగా నుందాము. నేను పండ్లు ఏరుకొనువాడను, నేను పెద్ద వ్యక్తిని కాను, నేనొక పేదవాని కుమారుడను అని మనం చెప్పాలి. తన భర్త దేవుడు తనను పూర్తికాలపు సేవకు పిలుచుచున్నట్లుగా మాట్లాడుచున్నాడని ఇటీవల ఒక ఆమె నాకు ఉత్తరం రాసినది. ఆమె ఎంతో నిస్పృహలో, నేనేమి చేయును, మా జీతము మా అవసరతలకు మాత్రమే సరిపోవును, ఆయన రాజీనామా చేస్తే నేనేమి చేయును, శారావలే విశ్వాసముతో దేవుడు నిన్ను ఆశీర్వదించును అని ఆమెకు నేను రాశాను. నీకు నిజమైన విశ్వాసము లేకపోతే నీవు విచిత్ర భయాలు కలిగి ఉంటావు. నేను ఎక్కువ ధనమును సమకూర్చుకొనకపోతే నాకేమి జరుగును? ఒక పేదవాణిని పెండి చేసుకొనమని నేను అడగబడినట్లయితే నాకేమి జరుగును? ఇవన్నీ భూ సంబంధమైన తలంపులు. నేను పండ్లు ఏరుకొని వాడను మాత్రమే అని చెప్పుటకు ఆమోసుకు ఎటువంటి భయము లేదు. దేవుని ఆత్మను కలిగి ఉన్నందున అతడు గర్విష్ఠుడు కాలేదు. నేను పండ్లు ఏరుకొని వాడనని, పశువుల కాపరిని అని చెప్పుటకు ఆయన సిద్ధపడి ఉన్నాడు. ఇశ్రాయేలీలకు నేరుగా వాక్యమును అందించుటకు ఈ దినమైన గత చరిత్ర ఎన్నడూ అతనికి అడ్డు రాలేదు. చాలా జాగ్రత్తగా ఉందాము. మనము పేద కుటుంబం నుండి వచ్చినా సరే పర్వాలేదు. దేవుని ఆత్మను కలిగి ఉండి పాపాన్ని తీసివేసి దీనులుగా ఉందాము. అప్పుడు మాత్రమే దేవుడు మనలను ఉపయోగించుకొనగలడు.